హలో అండి. హాయ్ అండి. అనురాగ్ గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. యాక్చువల్లీ మీరు నాకు ఒకటి చెప్పాలి, హిట్ సాంగ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారా? మీరు పాడిన తర్వాత పాటలు హిట్ అయిపోతున్నాయా? పాడిన తర్వాతే పాటలు హిట్ అవుతున్నాయి. కంగ్రాచులేషన్స్ అండి. రీసెంట్గా చూసి చూడంగానే అండ్ ఆ తర్వాత పిల్లారా ఎంతమంది ఫేవరెట్స్ అండి. నా ఫేవరెట్ సాంగ్ కూడా. సో విల్ టాక్ అబౌట్ పిల్లారా అండి. ఈ సక్సెస్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్లీ మాకు టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పిల్లారా సాంగ్ తప్ప సినిమా గురించి అంత హోప్స్ లేవు. సో ఇది మీ వరకు చేరినప్పుడు ఎలా అనిపించింది మీకు? యా, అంటే లైక్ నేను సాంగ్ రికార్డ్ చేసినప్పుడు నేను అంటే ఇంత పెద్ద అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రికార్డ్ చేసినప్పుడు అనుకున్నా, అంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది గుడ్ మెలడీస్ నేను పాడిన వాటిలో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా స్వీట్ ఉండే తను. అంటే లైక్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ది సిచ్యుయేషన్, తను ఏం కావాలో తను చాలా అంటే మంచి క్లారిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. సో వర్క్ అయితే బాగుంది, బట్ అది స్లోగా అంటే ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్. అంటే మేము ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు కూడా అంత సడన్ ఓవర్ నైట్ హిట్ కాదు, బట్ స్టిల్ అంటే స్లోగా గ్రో అయ్యి గ్రో అయ్యి ఆల్మోస్ట్ అంటే 3 to 4 months దట్ వీఆర్ గెటింగ్, అంటే వీఆర్ స్టిల్ గెటింగ్ అమేజింగ్ రెస్పాన్స్. యా అండి. అండ్ చలోలో కూడా పాడారు కదా, చూసి చూడంగానే. అసలు యూత్ని మీరు వదిలిపెట్టట్లేదు. వన్ క్వశ్చన్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్? నో రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే విచ్ వన్ యుల్ సెలెక్ట్? బేసికలీ నే ఈ ఇయర్ పాడినవే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ సాంగ్స్ విచ్ ఆర్ క్లోజ్ టు మై హార్ట్. సో ఈవెన్ ఈ రెండు దే విల్ బి క్లోజ్ టు మై హార్ట్, బట్ రెండిట్లో చూస్ చేసుకోవడం కష్టం. 2018 మీ కెరియర్లోనే బెస్ట్ ఇయర్ అని చెప్పొచ్చా అనురాగ్ గారు? కదా, ఎంత పెద్ద లిస్ట్ ఉంది కదా. ఈ అన్ని లిస్ట్లోకి వెళ్ళి మాకోసం ఒక్క సాంగ్ పాడతారా? ఓ ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకే నా ఒక్కసారే, నేల వీడి కాళ్ళు నింగిలోకి తేలెనా, ముందు లేని ఊహలే ఒరాలేను చినుకులాగా, అంతసేపు పిరాగగా పైన మరో తీరం నే చేరగా, ఆసేమో వదిలి దూరం నిజం అయే క్షణం. థ్యాంక్ యూ. మీ సాంగ్ రిలీజ్ అయినాక చాలా మంది నా ఫేవరెట్ సాంగ్, నా ఫేవరెట్ సాంగ్ అంటూ ఉంటారు కదా. కొంతమంది మన పర్సనల్గా బాగా తెలిసిన వాళ్ళు ఇక్కడ పాడింటే బాగుండేది, ఇలా పాడింటే బాగుండు అని అంటుంటారు. మీకు ఎవరైనా అట్లా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారా? యా 100%. మా ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ. యాక్చువల్లీ ఇండస్ట్రీ అంటే నా ఫ్రెండ్స్ అందరూ అప్రిషియేట్ చేస్తారు. యాక్చువల్లీ కాల్ చేసి సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా బాగా పాడావు అది ఇది అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. క్రిటికల్గా చాలా తక్కువ. ఇప్పటివరకు ఎవరు అంటే ఇక్కడ బాగుండొచ్చు అని చెప్పింది చాలా తక్కువ. ఇంట్లో వాళ్ళు ఫుల్ క్రిటిక్స్. డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఇక్కడ కొంచెం బాగుండొచ్చు, అక్కడ కొంచెం బాగుండొచ్చు. బికాజ్ అంటే వాళ్ళు దే హావ్ బీన్ లిజనింగ్ మీ సిన్స్ మై చైల్డ్హుడ్ కదా. సో వాళ్ళు బాగా క్రిటికల్గా. అనురాగ్ గారు, టెల్ అస్ అబౌట్ యువర్ డాడ్ అండ్ మామ్ కదా. అంటే ఈ సక్సెస్ ట్రాక్ చూసినాక మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? దే ఆర్ క్వైట్ హ్యాపీ అండి. అమ్మ లేకపోతే నాన్న జాగ్రత్త ఉండు, ఎక్కువ బయటికి వెళ్ళకు, అలా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం? బయటికి వెళ్ళకు ఏం లేదు, ఎందుకంటే దే నో దాట్ ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్. అంటే లైక్ మై డాడ్ ఆల్వేస్ కీప్స్ టెలింగ్ పీపుల్, అంటే యూజువల్గా మా రిలేటివ్స్ కానీ మా డాడ్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటారు అంటే జాగ్రత్త కైండ్ ఆఫ్ థింగ్, అంటే తీసుకోమని. బట్ మా డాడ్ తనే ఇంకా వాళ్ళకి చెప్తుంటాడు అనమాట, ఐ కెన్ హ్యాండిల్ హిమ్ సెల్ఫ్ అని చెప్పి. సో ఐఎమ్ హ్యాపీ అండ్ హీఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ మీ. లైక్ యు నో, మీరు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసి ఉంటారు అండ్ 150 songs కదండి ఆల్మోస్ట్ మీరు పాడినే, ఆల్మోస్ట్ 150 songs. 150 songs ఒక్కసారి ఎలా అండి? ఫస్ట్ సాంగ్కి ఇప్పుడు పాడిన సాంగ్కి ఎంత డిఫరెన్స్ ఉంది? డెఫినెట్గా దెర్ ఈస్ లాట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఇంప్రూవ్మెంట్. అంటే యాజ్ అ మ్యూజిషియన్, అంటే ఇప్పుడు ఒక సాంగ్ని నేను ఫస్ట్ అప్రోచ్ మనం ట్రీట్ చేస్తాం కదా సాంగ్ని, సో ది వే ఐ లుక్ దట్ మై ఫస్ట్ సాంగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ది వే ఐ లుక్ అట్ అ సాంగ్ రైట్ నౌ. సో ఆ మెచ్యూరిటీ ఎక్స్పీరియన్స్ అండ్ అంటే నేను అంటే ఐవ్ గాట్ ఛాన్స్ టు వర్క్ విత్ లాట్ ఆఫ్ స్టార్ వాచ్ అనమాట. అంటే లైక్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద లెజెండ్స్ అంటే విద్యాసాగర్ సార్ కానీ అండ్ మణిశర్మ గారు, సో కిరవాణి సార్, సో వీళ్ళందరినీ చూసినప్పుడు అంటే డెఫినెట్గా ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి ఆ మెచ్యూరిటీ అంటే గ్రోత్ ఉంది.
మీ గురువు గారు ఇప్పుడు మన మధ్యలో లేరు కదా, అంటే యాక్చువల్లీ తను ఈ సక్సెస్ చూసింటే కనుక, లేకపోతే మీకు ఎప్పుడైనా చెప్పేవాళ్ళ సక్సెస్ వస్తే ఇలా ఉండాలి, సక్సెస్ నీకు ఇలా రాబోతుంది అని చెప్పి? అంటే తను ఎప్పుడు నాకు ఎప్పుడు ఒకటే ఏం చెప్పేవారంటే, సక్సెస్ వచ్చింది అనేది నీకు అర్థం కాకూడదు. ఒకవేళ అర్థమైంది అంటే అప్పుడు అంటే యూఆర్ ఇన్ అంటే రిస్క్ ఆఫ్ గెటింగ్ డైవర్టెడ్ అని చెప్పి చెప్పేవాళ్ళు. అంటే మనని ఎవరైనా పొగిడితే మనకు అర్థం కాకూడదు అని చెప్పి ఆయన ఎప్పుడు హీ యూస్ టు టెల్ మీ. అంటే తన ఉద్దేశం ఏంటంటే అసలు అవేవి పట్టించుకోకుండా వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ అని చెప్పి ఆయన ఉద్దేశం. అండ్ చెలో సాంగ్ తర్వాత, పిల్లారా సాంగ్ తర్వాత బోల్డ్ అనే కాంప్లిమెంట్స్ మీకు వచ్చిండొచ్చు అండి. దాని తర్వాత మీకు వచ్చిన ఆఫర్స్ ఏంటి? యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఏంటంటే ఒకటి రెండు హిట్స్ రాగానే బోల్డ్ అనే ఆఫర్స్ వస్తాయని మాట్లాడుతుంటారు కదా. సో అంటే నాకు యూజువల్గా ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ నా ఫస్ట్ లైక్ అంటే ఐడెంటిటీ వచ్చినప్పుడు శతమానం భవతి పాడినప్పుడు మెల్లగా తెల్లారింది, అప్పుడు నుంచే నాకు అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే అప్రిషియేట్ చేసి నేను వాళ్ళతో వర్క్ చేయడం స్టార్ట్ అయింది. సో నేను వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అంటే లైక్ ఈ అంటే హిట్స్ అండ్ ఎక్కడైనా అంటే ఏ ప్రొఫెషన్ అయినా ఆర్ ఇన్ ఎనీ యునో డొమైన్ హిట్స్ ఆర్ మనకు పేరు వస్తుంది అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ నమ్మకం. అంటే ఒక నమ్మకం బిల్డ్ అవుతుంది అంటే ఓకే పలానా మనిషితో వర్క్ చేస్తే మన వర్క్ మనం అనుకున్నది వీ కెన్ క్రియేట్ అని ఒక నమ్మకం వస్తుంది. సో ఆ నమ్మకంతో నాకేంటంటే ఒక అంటే జరిగిన మంచి పని ఏంటంటే పిలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పిలిచి పాటలు ఇవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండి అండ్ నేను మీ ఇంటర్వ్యూస్లో కొన్ని చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ వాయిస్ని సెలెక్ట్ చేసుకున్నారని తెలిసింది. అది మీకు సెలెక్ట్ చేసుకున్నారు అని తెలియగానే వాట్ వాజ్ యువర్ పర్సనల్ రియాక్షన్? అంటే నాకు ఫస్ట్ వాళ్ళేమి పవన్ కళ్యాణ్ గారు అంటే లైక్ సెలెక్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఫస్ట్ చెప్పలేదు. నాకు సాంగ్ రిలీజ్ అయ్యే రోజు ఎర్లీ మార్నింగ్ అంటే నేను కాటమరాయుడు టైంలో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అంటే లైక్ అసిస్టెంట్ టు అనూప్ సార్, అనూప్ రూబెన్స్ గారు. సో మేము వర్క్ చేస్తున్నప్పుడు మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫినిష్ చేసే హడావిడిలో ఉండే అనమాట. సో అప్పటికి యూజువల్గా ఏమవుతుందంటే పెద్ద అంటే లైక్ సూపర్ స్టార్స్ మెగాస్టార్స్ సినిమా అంటే లైక్ పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు దే యూజువలీ గో ఫర్ అంటే బిగ్ సింగర్స్ ఆర్ పెద్ద మార్కెట్ ఉన్న సింగర్స్ని ప్రిఫర్ చేస్తారు. సో అప్పుడు కూడా సేమ్ నేను అట్లానే ఎక్స్పెక్ట్ చేశా. అండ్ ఐ ఆల్సో అంటే గాట్ టు నో దాట్ అంటే ఆబ్వియస్గా ఇట్స్ ఆబ్వియస్ దట్ వేరే వాళ్ళు కూడా పాడతారు కదా మన సాంగ్ని. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock మేము ఇంకా ఆల్మోస్ట్ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తుంటే అనూప్ సార్ నా దగ్గరకు వచ్చి ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ అన్నారు. సో నేను చెప్పాను సార్ అంటే నీ వాయిస్లో సాంగ్ ఫైనల్ అయింది అంటే ఐ వాజ్ అంటే సర్ప్రైజ్ ఫర్ అ మూమెంట్ ఎందుకంటే నేను నిజంగా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దే వర్ యాక్చువల్లీ అంటే థింకింగ్ ఆఫ్ హూస్ వర్షన్ టు చూస్, ఒక 2-3 వర్షన్స్ ఉండినాయి. సో పవన్ కళ్యాణ్ గారికి అండ్ డైరెక్టర్ గారికి వాళ్ళందరికీ నా వర్షన్ నచ్చడం వల్ల ఒక్కసారి మా కోసం వాడారా అంటే ఆ బేస్ వాయిస్ ఏమి రామి రామి సం మెలి తిప్పుతాడు జనం కోసం కర కర కండల రోషం పోటెత్తుతాది జనం కోసం మండే ఆవేశం వీడుండే నివాసం వీడో నేల బారు నడిచే నిండైన ఆకాశం అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగ రగిలేలా సూరీడల్లే ఏ సూరీడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు రాయుడు. థ్యాంక్ యూ. అండ్ మీకు కాంప్లిమెంట్స్ ఏమొచ్చాయండి కాటమరాయుడు ఆ టైంలో? అంటే మీకు ఆ సాంగ్ పాడిన తర్వాత కొద్ది ప్రెజర్ లేకపోతే కాలర్ ఎగ్గరేసుకునే టైప్ చెప్పచ్చు అనుకోవచ్చు కదా, అంటే నేను పాడా ఈ సాంగ్లో అని చెప్పేసి. సో రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మర్చిపోలేని సంఘటనలు ఏమైనా? యా అంటే ఈ సాంగ్ పర్టికులర్ అంటే వాయిస్ టెక్స్చర్ అప్రోచ్ అవుతుందో అంటే లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ దాట్. అంటే అప్పటికి నేను ఈ సాంగ్ పాడినప్పుడు ఐ వాజ్ అరౌండ్ 23 కైండ్ ఆఫ్ ఏజ్. సో కొంచెం అంటే ఇప్పటివరకు యంగ్స్టర్స్ చాలా తక్కువ పాడిన వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. సో ఆ మెచ్యూరిటీ గురించి పీపుల్ కాంప్లిమెంటెడ్ అంటే ఈ వాయిస్ కానీ గ్రంజ్. అనురాగ్, 7 ఇయర్స్ అప్పుడు మీరు పాడడం నేర్చుకోవడం స్టార్ట్ చేశారు, ఐ మే రైట్? సో 7 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేసి 150 సాంగ్స్ వరకు పాడారు కదండి, టెల్లస్ అబౌట్ వన్ స్ట్రగుల్ కదా, అరే ఈ ఆపర్చునిటీ నాకు వస్తే బాగుండు అని చెప్పేసి. స్ట్రగుల్స్ ఉన్నాయా అండి ఏమైనా? స్ట్రగుల్ లేకుండా దెల్ బి నో సక్సెస్, ఐ మీన్ సక్సెస్ ఇన్ ది సెన్స్ నో గ్రోత్ ఆర్ నో ప్రోగ్రెస్. డెఫినెట్గా ఐఎమ్ షూర్ దట్ ఎవ్రీబడి ఎవరైతే ప్రోగ్రెస్ అవుతారో
ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ షేర్ ఆఫ్ స్ట్రగుల్. కాకపోతే ఇట్ చేంజెస్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ ఆర్ వేరే ఫార్మ్స్లో. స్ట్రగుల్ అంటే లైక్ ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో టూ క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఈ పర్టికులర్ సాంగ్ రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. స్ట్రగుల్ అంటే యా అంటే యూజువల్గా నాతో ఎప్పుడు జనరల్గా కామన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది ఏంటంటే, ఫస్ట్ నేను పాడినప్పుడు అంటే అట్లా సింగిల్గా ఎప్పుడు టేక్ ఓకే, ఐ మీన్ అంటే సాంగ్ ఓకే అయిపోయి ఆ చలో ఇది పెట్టేసుకుందాం ఫిల్మ్లు అనేది జరగలేదు. పీపుల్ అంటే స్టార్ట్ అంటే ఆఫ్టర్ లిజనింగ్ ఫర్ సమ్ టైమ్ అప్పుడు దెన్ ఓకే ఫైన్. అంటే లైక్ నా కొంచెం ఫన్నీ థింగ్ ఏంటంటే, రీసెంట్గా కూడా ఐ సాంగ్ సాంగ్ ఫర్ అ మూవీ. సో ఫస్ట్ ఏమన్నారంటే డైరెక్టర్ గారు వాళ్ళు అంతా ఈ వాయిస్ అంత సెట్ అవ్వట్లేదు అని అన్నారు. మళ్ళీ ఓ వన్ వీక్ తర్వాత కాల్ చేసి యా ఇట్ హ్యాపెన్స్ యా 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 డెఫినెట్గా. అంటే సి ఇట్స్ నాట్ అబౌట్ అంటే ఇప్పుడు మనకి మన కొన్ని సాంగ్స్ మంచి సూపర్ డూపర్ హిట్ అయ్యాయన్నంత మాత్రం ఇట్స్ నాట్ దట్ వీల్ నాట్ గెట్ రిజెక్టెడ్ అండ్ ఆల్. అది కామన్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఒక సాంగ్కి ఓ సింగర్ని చూస్ చేసుకొని ఆ మూవీ విజువల్కి కూడా సూట్ అయ్యి అండ్ ఆల్ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు అట్లా ఫస్ట్ తీసుకొని సూట్ అవ్వట్లేదు అనుకొని మళ్ళీ వన్ వీక్ తర్వాత దెన్ దే కాల్డ్ అపాన్ ది మ్యూజిక్ డైరెక్టర్ అండ్ టోల్డ్ అసలు వాయిస్ మాకు చాలా లూప్లో ఉంది, వీ గాట్ కనెక్టెడ్ అసలు అని చెప్పి. సో దాట్స్ ది ఫనీ థింగ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ ది సాంగ్స్ అంటే లైక్ నా విషయంలో దే గ్రో స్లోలీ. సో విచ్ మూవీ ఇస్ దట్ అండి, దేవదాస్? లేదు, దేవదాస్లో కూడా లైక్ అంటే లైక్ నాట్ ఓన్లీ దేవదాస్ కానీ ఆల్మోస్ట్ ఆల్ ది ఫిల్మ్స్ ద అంటే నా పరంగా సిచ్యువేషన్ ఎట్లా ఉండిందంటే లైక్ సాంగ్ నా ఒక్కడితో కాకుండా దే కీప్ ట్రయింగ్ ఇట్ విత్ అదర్ పీపుల్ టు, అంటే ఆల్మోస్ట్ అందరికీ జరుగుతుంది. సో అందులో మళ్ళీ సమ్ టైమ్స్ మై వర్షన్ విల్ బి చూజన్. సో అట్లా వెన్ ఇట్ ఈస్ చూజన్ ఐల్ బీ హ్యాపీ. దేవదాస్లో మీ సాంగ్ ఎలా ఉండబోతుందండి? దేవదాస్లో ఐ సాంగ్ 3 సాంగ్స్. సో 3 సాంగ్స్లో ఒకటేమో వారు వీరు అని చెప్పి ఇట్స్ ఆల్రెడీ డూయింగ్ వెల్. సో దాని తర్వాత వినాయకుడు సాంగ్ ఒకటి ఉంది గణేష్ చతుర్థికి, ఈవెన్ ఇట్ గాట్ అంటే గుడ్ రెస్పాన్స్. ఇంకోటి బ్రేకప్ సాంగ్ ఒకటి నేను యాజన్ని సార్ పాడాము. వినాయకుడు సాంగ్ నేను శ్రీకృష్ణ అన్న పాడాము, వారు వీరు నేను అంజనా సౌమ్య పాడాము, తర్వాత ఈ బ్రేకప్ సాంగ్ నేను యాజన్ని సార్ ఇద్దరం పాడాము. సో ఆల్ ది సాంగ్స్ ఆర్ వెల్, ఐ మీన్ అంటే ఆల్బమ్ బాగా వచ్చింది. మీరు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ లో మీకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటది? యా డెఫినెట్గా. అంటే ఇప్పటికి అంటే నా స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ నేను కలిసి చాలా రోజులైంది. అంటే లైక్ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవరు కాంటాక్ట్లో లేరు, బట్ నౌ అంటే దే కీప్ మెసేజింగ్ మీ. అంటే లైక్ ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళు ఏంటంటే అరే అంటే యా అంటే లైక్ మా లూప్లో ఉన్నాయి మొత్తం, మా ప్లేలిస్ట్లో చాలా సాంగ్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఇట్ మేక్స్ మీ ఫీల్ హ్యాపీ. అంటే యాక్చువల్లీ అనురాగ్ గారు మీది లైక్ ట్రాక్ చూస్తుంటే హిట్ హిట్ హిట్, మీరు పాడిన ప్రతి పాట హిట్గానే ఉంటుంది. సో టాక్ ఏంటంటే సింగర్స్కి కరెక్ట్గా రెమ్యునరేషన్ ఎక్కువ రాదు, హిట్ ఎంత ఉందో అంత ఎక్కువ డబ్బులు అయితే రావు అని చెప్పి, దీనిపైన మీ రెస్పాన్స్? అంటే లైక్ రెమ్యునరేషన్ అంటే సి బేసికలీ ఈ అంటే నేను అబ్జర్వ్ చేసిన కామన్ థింగ్ ఏంటంటే ఈ ప్రొఫెషన్ కూడా వేరే ప్రొఫెషన్స్ లాంటిది. లైక్ మై డాడ్ ఈజ్ అ లాయర్, సో తను అంటే ఐ ఆల్వేస్ కీప్ డిస్కసింగ్ విత్ హిమ్ అనమాట దీని గురించి. సో తను నాకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే కూడా ఏ ప్రొఫెషన్లో ఆర్ ఏ ఇండస్ట్రీలో కూడా మనం స్టార్టింగ్ వెళ్ళగానే ఆబ్వియస్లీ విల్ నాట్ గెట్ పెయిడ్ హై కదా. సో తను నాకు ఇనిషియల్ స్టేజ్ నుంచే హీ యూస్ టు అంటే గివ్ మీ ఇన్పుట్స్ అనమాట. సో అంటే లైక్ ఫస్ట్ ఏంటంటే మనం మన వర్త్ ప్రూవ్ చేసుకొని మనకు డిమాండ్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా థింగ్స్ విల్ సెట్ రైట్ ఇన్ దేర్ ఓన్ వే అని చెప్పి. అండ్ నా విషయంలో అంటే ఇది యాక్చువల్లీ చాలా సెన్సిటివ్ ఇష్యూ అయినప్పటికీ నా ఎక్స్పీరియన్స్ లైక్ ఏం నేర్పించిందంటే మనం వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా అంటే పీపుల్ విల్ స్టార్ట్ అంటే రికగ్నైజింగ్ అవర్ వర్త్ అండి. అంటే మన హార్డ్ వర్క్ డెఫినెట్గా రికగ్నైజ్ చేస్తారు. అండ్ ఐ నేను ఇలాగని కూడా చెప్పాను దాట్ అంటే అసలు ప్రాబ్లం లేదని ఏం చెప్పట్లేదు, బట్ ఏంటంటే సిచ్యుయేషన్ డెఫినెట్గా బెటర్ ఉంటుంది. అంటే లైక్ మనం ప్రూవ్ చేస్తూ మనం హార్డ్ వర్క్ చేస్తున్న కొద్దీ థింగ్స్ విల్ ఇంప్రూవ్. అండ్ ఆబ్వియస్లీ ప్రతి ఇండస్ట్రీలో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి దెర్ ఆర్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అంటే అబౌట్ దిస్ థింగ్. సో నేను ఐ ఆల్వేస్ చూస్ టు బీ ఆన్ ది పాజిటివ్ సైడ్. నాకైతే ఇప్పటి వరకు అంటే అంత ప్రాబ్లం అయితే వచ్చిన సిచ్యువేషన్ లేదు. ఎక్కువ హిట్ ఉన్న ఎక్కువ డబ్బులు అన్నట్టు ఏమి ఉండదు కదండి, డిపెండ్స్. ఎక్కువ హిట్ అని కాకుండా కొంచెం సీనియారిటీ కన్సిడర్ చేస్తారు. అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అంటే మన డిమాండ్ ఉండడం,
అండ్ డెఫినెట్గా ఎక్కువ హిట్స్ ఉంటే మనం వీల్ బీ ఇన్ డిమాండ్ కదా, సో వీ క్యాన్ యాక్చువల్లీ డిమాండ్, అట్లా ఏం లేదు. యా సో ఇట్ వర్క్స్. చెప్పండి చెప్పండి. ఈ మధ్యలో కాకుండా మీరు కెరియర్ స్టార్టింగ్లో మీకు వచ్చిన బెస్ట్ రెమ్యునరేషన్ ఏంటి, ఆ మనీ ఎంత, ఆ మనీతో ఏం చేశారు? బెస్ట్ ఓకే ఫైన్. యా ఈవెన్ బిగినింగ్ కూడా నేను ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ హౌ మచ్ ఐ గాట్, బట్ నేను ఐ గాట్ మై హెడ్ ఫోన్స్ బేసికల్లీ, అంటే స్టూడియో హెడ్ ఫోన్స్ కొనుక్కున్నా నేను. సో ఐ యూజ్ ఇట్ ఫర్ దాట్. అంటే నేను ఎక్కువ నాకు వచ్చే రెమ్యునరేషన్ ఎక్కువ నేను మళ్ళీ ఐ విల్ ఇన్వెస్ట్ ఇట్ ఇన్ టు మ్యూజిక్ దిస్ థింగ్. సో యా అంటే టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడంలో కానీ, సో అట్లా మళ్ళీ నేర్చుకోవడానికి ఐ యూజ్ ఇట్. ఆన్సర్ చెప్తూనే చెప్పకుండానే అంతా చెప్పేశారు. అండ్ మహానటి అండి, కంగ్రాచులేషన్స్ అండి. టైటిల్ సాంగ్ మీరు పాడారు. మేమంతా సినిమా చూసి అయ్యో మేము ఎంత మంచి సినిమా చూసామన్న ఫీల్లో ఉంటాం. మీరు ఆ టైటిల్ సాంగ్ వల్లనే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి? ఆపర్చునిటీ అంటే నేను ఫస్ట్ ఎంతకంటే ముందు మిక్కీ సార్కి శతమానం భవతిలో మెల్లగా తెల్లని పాడాను కదా, సో అప్పటి నుంచి నేను తనతో పనిచేస్తూ వచ్చాను. సో అదే అంటే లైక్ ఆ మహానటికి వచ్చేసరికి సాంగ్స్ కంపోజింగ్ అప్పుడు రఫ్ ట్రాక్స్ పాడతాము, అంటే షూటింగ్ కానీ లేకపోతే ఒక ఐడియా ఇవ్వడం కోసం డైరెక్టర్స్ అండ్ ఆల్ వాళ్ళు ఓకే చేయడం కోసం పాడతాము. సో అప్పుడు నేను పాడినప్పుడు మిక్కీ సార్కి నచ్చింది నా వాయిస్, నచ్చి తను ఏం చెప్పారంటే ఈ అంటే లైక్ వాయిస్ ఫైనల్ ఉంచవచ్చు ఉంచకపోవచ్చు, దట్ డిపెండ్స్ ఆన్ ది విజువల్, అంటే మనం విజువల్ ఎలివేట్ చేయడానికి తను అంటే నేను మ్యూజిక్ చేస్తున్నాను, సో ఆ విజువల్ ఎలివేట్ చేసే విధంగా వాళ్ళకి ఓకే అనిపిస్తే అంటే ఆ విజువల్ మ్యాచ్ అయితే ఉంచుతాము, లేకపోతే అంటే లైక్ ఆలోచించాలి అంటే ఉండడానికి. హీ వాజ్ క్లియర్ అనమాట. సో నేను కూడా యా ఓకే ఫైన్ అంటే లైక్ ఐ వాజ్ హ్యాపీ, అంటే అట్లీస్ట్ అంటే అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి అట్లీస్ట్ మనం వేరే పార్ట్ ఆఫ్ ఇట్, అంటే అది చిన్నదవని పెద్దదవని అండి. నేను తనతో కూడా అదే చెప్పాను, అంటే లైక్ నా సాంగ్ ఉన్నా లేకపోయినా ఐఎమ్ రియలీ హ్యాపీ టు గెట్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ సార్ అని చెప్పి. సో లక్కీగా ఫైనల్గా అయితే టూ సాంగ్స్ అందులో శ్రేయా ఘోషల్తో డ్యూయెట్ మూగ మనసులో ఒకటి అండ్ టైటిల్ సాంగ్ రెండు. అండ్ మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటండి మహానటికి? మహానటి అంటే ఇట్స్ అంటే హైలీ ఎమోషనల్ థింగ్ అండి బేసికల్లీ, ఎందుకంటే మీరు కూడా అంటే మూవీ చూసినప్పుడు ఎవ్రీబడి యూనో మైట్ హ్యావ్ బికమ్ సో ఎమోషనల్ బికాస్ అంత అంత బ్యూటిఫుల్ స్టోరీ అది. సో నాకు కూడా అంటే లైక్ ఇప్పటికీ చాలామంది అంటే ఏదైతే యూత్ ఇప్పుడు పిల్లారా అని చూసి చూడంగానే ఇష్టపడతారో అంతే ఈక్వల్గా మహానటి కూడా రెస్పాన్స్ రావడం చాలా. కళను బలచావు కళను గెలిచావు కడలికెదురీది కథగ నిలిచావు, భాష ఏదైనా ఎదిగి ఒదిగావు చరిత పుటలోన వెలుగు పొదిగావు, పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావు గాడుగు, నీ ముఖ చిత్రమై నలుచెరగుల తల ఎత్తినది మన తెలుగు మహానటి. మహానటి మహానటి మహానటి. థ్యాంక్ యూ అనురాగ్. యాక్చువల్లీ టైటిల్ సాంగ్ సినిమా చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? సినిమా అంటే యూజువల్గా నాకు కొంచెం నేను పాడుకున్న ఫిల్మ్స్ చూడడం అంటే కొంచెం భయం, అంటే లైక్ ఐ ఫీల్ ఆక్వర్డ్ నా వాయిస్ నేను థియేటర్లో వినడం. నేను యూజువల్గా ఎక్కువ చూడను, అంటే లైక్ అది మేబీ టీవీలో వస్తున్నప్పుడే కూడా చూస్తా, బట్ ఐ వాచ్డ్ ఇట్ ఫర్ ది ఫస్ట్ టైం. సో ఐ మీన్ దిస్ వాజ్ ది ఫస్ట్ ఫిల్మ్ దట్ ఐ వాచ్డ్ ఇట్. సో మోస్ట్లీ సీరియస్లీ శతమానం భవతి యా అంటే అవన్నీ తర్వాత టీవీలో వచ్చినప్పుడు నా పాట అయిపోయిన తర్వాత చూసుకుంటా. సో మానటి డెఫినెట్గా అంటే ఐ డిడ్ నాట్ ఫీల్ దట్ ఐ సాంగ్ యూనో నా వాయిస్ కాదు ఇంకెవరో పాడుతున్నారు అనుకొని, ఎందుకంటే స్టోరీలో అంత ఇన్వాల్వ్ అయిపోయి అంత అంటే ఇట్ వాజ్ సచ్ అన్ ఎమోషనల్ రైడ్ అనమాట మూవీ మొత్తం స్టార్టింగ్ టు ఎండ్. ఐ వాజ్ టోటలీ ఇన్ లవ్ విత్ ది మూవీ.
యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎ గుడ్ వాయిస్ అంటే ఇప్పుడు ఎక్కువ పిచ్గా ఎక్కువ పాడాలంటే అలా పాడతారు, రొమాంటిక్గా పాడాలంటే రొమాంటిక్గా పాడతారు. మీరు ఎలా కేర్ తీసుకుంటారు మీ వాయిస్కి? ఎవ్రీడే బ్యాటరీ లెస్ ఛార్జింగ్ చార్జ్ చేస్తారా? అంటే యూజువల్గా నేను ఎక్కువ కొంచెం అంటే క్రిటికల్గా ఏమి ఉండను, అంటే అంటే టూ మచ్ కేర్ ఏమి ఉండదు నా వాయిస్కి. సో ఎట్లాంటి కండిషన్లో అయినా వర్క్ చేసేలాగా అని చెప్పి ఐ హ్యావ్ ఐస్ క్రీమ్స్ అండ్ ఆల్, అట్లా నేను అంత పెద్ద కేర్ ఏమి తీసుకోలేదు. బట్ ఐ మేక్ ష్యూర్ దట్ నేను అంటే ఐ కీప్ మై వాయిస్ ఇన్ కండిషన్, అంటే ప్రాక్టీస్ వల్ల, ప్రాక్టీస్తో కానీ. సో అట్లా. ప్రజెంట్ టాలీవుడ్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? టాలీవుడ్లో ఫేవరెట్ హీరో ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ. నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా తనతో ఏమైనా? యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం అవ్వలేదు. గీతా గోవిందంలో ఐ గాట్ సింగ్ అ స్మాల్ బిట్ సాంగ్ అనమాట, అంటే లైక్ అది ఎప్పుడో గుర్తులేదు నాకు సిచ్యుయేషన్, లాస్ట్లో లాస్ట్ మూమెంట్లో ది యాడెడ్ ఇట్. దీంతో మీరు నాకు దొరికిపోయారు, గీతా గోవిందం చూడలేదు మీరు? లే అంటే లైక్ నాకు ఏంటంటే అది మొన్న రిలీజ్ చేశారు సాంగ్, ఆ సాంగ్ రిలీజ్ అయింది. సో దే సెండ్ మీ ది సాంగ్. సో వై యూ లైక్ హిమ్, రీజన్ ఏంటి? అంటే లైక్ ఐ ఫీల్ హీస్ ఒరిజినల్, అంటే లైక్ తన అంటే లైక్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ అదర్ యునో దిస్ థింగ్. సో ఒరిజినల్ అని కాకపోయినా లైక్ హీస్ గుడ్ లుకింగ్, హీ డస్ యాక్ట్ అంటే లైక్ గుడ్ యాక్టింగ్ అండ్ ఆల్. అండ్ నాకు నాని గారు కూడా చాలా ఇష్టం. నాని అంటే లైక్ బిఫోర్ ఐ వాచ్డ్ విజయ్ దేవరకొండ గారు, అంటే సిన్స్ మై స్కూల్ థింగ్ అండ్ ఆల్ ఐ యూస్ టు వాచ్ నాని అలాట్. హీస్ మై అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్ ఐ అంటే తెలుగు ఇండస్ట్రీ హాస్ ఎవర్ గాట్. యా జస్ట్ అసలు అంటే కపుల్ ఆఫ్ డేస్ అగో ఐ గాట్ టు మీట్ హిమ్. దేవదాస్ ది అక్కడ అంటే లైక్ వర్క్ అవుతుండేది. సో స్టూడియోలో కలిసినప్పుడు దట్ వాజ్ రియలీ అ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. అంటే లైక్ కలిసి ఐ గాట్ అంటే నేను వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, సార్ దిస్ ఇస్ అనురాగ్ కుల్కర్ని అంటే. సో నేను అంటే ఐ వాజ్ అబౌట్ టు టెల్ దట్ ఐ సాంగ్ ఫర్ దేవదాస్ అంటే లైక్ నేనే అని చెప్పి. సో తనేమో హీ స్టార్టెడ్ టాకింగ్, ఓ అనురాగ్ నేను మీ పాట షేర్ చేశాను అది కేర్ ఆఫ్ కంచరపాలెంది, లైక్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ మీరు పాడారని చెప్పి అండ్ ఆల్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. అంటే తను ఎవరో అంటే ఫోక్ సింగర్ ఎవరో పాడారనుకున్నానంట. అవునండి, అది మీకు కేర్ ఆఫ్ కంచరపాలెం ఆఫర్ ఎలా వచ్చింది? సినిమా అది మామూలుగా స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు స్వీకర్ అగస్తి ఉన్నారు కదా, తను హీస్ అ సింగర్ యాక్చువల్లీ. సో తను ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ డైరెక్టర్ కేర్ ఆఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా. సో వాళ్ళంతా ఫ్రెండ్స్ కలిసి సినిమా తీసుకుంటున్నప్పుడు అట్లానే నన్ను అడిగాడు పాడతావా అట్లా. అంటే అప్పుడు చిన్న ఫిలిం అని తెలిసినప్పుడు మీరు పాడడానికి రెడీ అయ్యారా లేకపోతే తర్వాత జరిగిందా? స్వీకర్ అగస్తి ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో మేమేంటంటే అంతా కలిసి పనిచేస్తాం, అంటే మణి సార్ దగ్గర, మణి శర్మ గారి దగ్గర. సో లేకపోతే బయట రికార్డింగ్స్లో కూడా చాలా చాలా చోట్ల మేము కలిసి పనిచేస్తాం అండ్ ఇన్ పర్సన్ కూడా ఐ నో హిమ్ వెల్. సో అట్లా సో ఆబ్వియస్గా మన ఫ్రెండ్స్ మ్యూజిక్ డైరెక్ట్ అంటే మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు అంటే. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు అప్పుడు చెప్పారనమాట ఏంటంటే లైక్ ఈ సినిమాకి మేము అంటే కొంచెం బాగా కష్టపడి తీస్తున్నాము, సో మాకు కొంచెం సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో ఆబ్వియస్గా ఎనీ హార్డ్ వర్కింగ్ ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా అంటే లైక్ ఆబ్వియస్లీ అండి, అంటే నా ఈవెన్ అంటే దట్స్ అ లెర్నింగ్ లెసన్ అని కూడా నేను ఫీల్ అవుతాను. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి వర్క్ చేస్తే ఎప్పుడు వర్కౌట్ అవుతా నేను అనుకోను. సో వీ హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్, సక్సెస్ షుడ్ ఫాలో. అండ్ మీరు సోషల్ మీడియాలో ప్రమోషన్స్లో వాటిలో ఎందుకండి ఎక్కువ దూరంగా ఉంటారు, అంటే వాట్ ఈస్ ద రీజన్? అంటే నాకు ఐ గాట్ అంటే కంటిన్యూస్గా వర్క్ వస్తుండడం ఒక ఫ్యాక్టర్, ఇంకొకటి అంటే లైక్ నేను ఎక్కువ అంటే టైం దొరికితే ఐ వుడ్ లవ్ టు రెస్ట్. లేదంటే లైక్ మీరు చూస్తున్నట్టే లైక్ ఆల్మోస్ట్ అంటే మూవీ ఆఫ్టర్ మూవీ ఐ యునో కెప్ట్ ఆన్ వర్కింగ్. సో మాకు మణి శర్మ గారు అంటే మీకు బాగా ఇష్టం లేకపోతే బాగా గౌరవం అని తెలిసింది, మీ మాటల్లో మాకు మణి శర్మ గారి గురించి చెప్తారా? అంటే డెఫినెట్గా నేను మణి సార్కి అంటే దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నేను నా సూపర్ సింగర్ 8 అయిపోయింది, మా టీవీ వాళ్ళు సూపర్ సింగర్ అని కండక్ట్ చేసే కాంపిటీషన్, చిత్రగారు కిరవాణి సార్ వాళ్ళు జడ్జెస్ ఉన్నారు అప్పుడు. సో ఐ వన్ దట్ షో, అది అయిపోయిన తర్వాత ఐ టుక్ అప్ అ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్. సో అప్పుడు ఐ వాజ్ సపోజ్ టు వర్క్ ఇన్ చెన్నై. సో చెన్నైకి వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో కలిసా ఫస్ట్ మణి సార్ని. సో కలిసి సార్ ఇట్లా నేను పెద్ద ఫ్యాన్ అది ఇది లైక్ డెమో ఇస్తా అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు కలువు అని చెప్పి అన్నారు. తర్వాత నేను మర్చిపోయా, సార్ మర్చిపోయారు, లైక్ అంటే ఇట్ వాజ్ అ ఫ్యాన్ మూమెంట్. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఆఫ్టర్ 1 ఇయర్ దాట్ శ్రీకృష్ణ అన్న ఉన్న తను నా వాయిస్ వినిపించారంటే సార్కి.
సో సార్ లైక్ అంటే ఒకసారి వచ్చి కలవమని చెప్తే వెళ్ళి కలిశాను నేను. సో కలిసి ఫ్రమ్ దెన్ ఆన్ నా వర్క్ స్టార్ట్ అయింది, జర్నీ స్టార్ట్ అయింది తనతో. లేదు చెప్పలేదు, ఐ థింక్ అంటే ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తే హీల్ గెట్ నో. సో ఐ డోంట్ థింక్ సార్ ఆల్సో రిమెంబర్స్, ఎందుకంటే అది ఒక ఫ్యాన్ మూమెంట్ లాగా జరిగింది. సో తర్వాత కూడా చాలా గ్యాప్ వచ్చింది, ఆల్మోస్ట్ 1 ఇయర్, ఆల్మోస్ట్ 2.5 3 ఇయర్స్, 2.5 ఇయర్స్. సో అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. లేదు, సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అండ్ నాకు మేజర్గా అంటే ఐ గాట్ టు ట్రై లాట్ ఆఫ్ డిఫరెంట్ టెక్స్చర్స్ అంటే వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ మనీ సార్. అంటే లైలో మిస్ సన్షైన్ అని ఒక సాంగ్ ఉంటుంది, చాలా అంటే మేము దానికి చాలా కష్టపడి పనిచేసాం అనమాట. ఈవెన్ సార్ కూడా మంచి అంటే లైక్ తను ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా హీల్ వర్క్ ఈక్వల్లీ హార్డ్, అంటే చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి లేకుండా. అది నేను అంటే నేర్చుకున్న విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తన దగ్గర పాడుతున్నప్పుడు ఏంటంటే హీ ఎంకరేజెస్ అస్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్, అంటే చేసిన స్టైల్నే చేయకుండా మళ్ళీ అంటే ఇంకేమైనా కొత్తగా ఆలోచించి కొత్తగా చేసే స్టైల్ని హీ ఎంకరేజెస్. అండ్ తన దగ్గర జాయిన్ అయిన తర్వాత కూడా ఐ స్టార్టెడ్ అంటే అరేంజింగ్ వోకల్స్ అనమాట, వోకల్ డిజైన్, అంటే ఒక సాంగ్కి ఏమన్నా అంటే కోరస్ పార్ట్స్ అరేంజ్ చేయడం. సో లైక్ అంటే తను చాలా ఎంకరేజ్ చేస్తారు యాక్చువల్లీ. అండ్ హీ ఆల్సో అంటే లైక్ ఇంతకుముందు కొంచెం ఎట్లా ఉండింది అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, బట్ యూజువల్గా కొంచెం ఎక్కువ చెన్నై బాంబే అండ్ ఆల్ సింగర్స్ గురించి ఉన్నప్పుడు మణి సార్ వాజ్ వన్ ఆఫ్ ది దోస్ పీపుల్ హూ ఎంకరేజెస్ అంటే టాలెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్. అంటే మన దగ్గర కూడా చాలామంది ఉన్నారని నమ్మే వాళ్ళలో తను కూడా వన్ ఆఫ్ ది. పర్సనల్గా మీకు బెస్ట్ మూమెంట్ ఏంటి ఆయనతో? తనతో దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెస్ట్ మూమెంట్స్ యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 5 సాంగ్ మోర్ దాన్ 20-25 సాంగ్స్ అనుకుంటా తనకి. సో ఈ అంటే మేము కలిసి పనిచేసినప్పుడల్లా ఐ గెట్ టు లెర్న్ అట్లీస్ట్ 1 న్యూ పాయింట్ విత్ హిమ్. అంటే హీఈస్ లైక్ అ స్కూల్ బేసికలీ. సో అండ్ నేను అసలు ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు వెన్ ఐ మెట్ హిమ్ ఫర్ ది ఫస్ట్ టైం. నేను డెమో కూడా ఇవ్వలేదు అసలు. ఎందుకు డెమో ఇవ్వలేదు అంటే ఐ వాజ్ ష్యూర్ దట్ ఓకేలే అంత పెద్దవాళ్ళతో మనం ఎందుకు పని చేస్తాం అనే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఐ నెవర్ అప్రోచ్ హిమ్ విత్ అ డెమో. సో లైక్ అంటే ఐ ఫీల్ బ్లెస్ దట్ ఎట్లీ, అంటే లైక్ నేను తనతో పనిచేయడమే నాకు చాలా పెద్ద బ్లెస్సింగ్. అంటే అనురాగ్ మిమ్మల్ని ఫస్ట్ మీరు కీడ్ ఉంచి మేలుంచుతారు అంటారు కదా, తక్కువ ఎక్స్పెక్ట్ చేసి తర్వాత అట్లున్నా మీరు? అంటే లైక్ నేను అసలు ఎక్స్పెక్టే చేయను, తక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా కాదు, అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయను. అప్పుడే ఐ ఫీల్ లైఫ్ బాగుంటుందేమో అని చెప్పి. ఇప్పుడు మీతో పాటు చాలా మంది సింగర్స్ ఉంటారు కదా, సో మీరు కాకుండా ప్రజెంట్ టాలీవుడ్లో మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? టాలీవుడ్లో నా ఫేవరెట్ సింగర్స్ హేమచంద్ర అన్న ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ వాయిసెస్ మేల్లో. అండ్ ఫీమేల్ సింగర్స్లో చాలామంది ఉన్నారు, లైక్ గీతామాధురి అక్క, రమ్య బెహరా అండ్ అంజనా సౌమ్య అక్క. అండ్ నాతో పాటు వచ్చిన అంటే నేను సూపర్ సింగర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సమీరా భరద్వాజ్ అండ్ నిఖితా శ్రీవల్లి. నిఖితా శ్రీవల్లి రీసెంట్గా షీ హెస్ గాట్ హర్ ఫస్ట్ డెబ్యూట్ మన అరవింద సమేతలో షీ సాంగ్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ అంటే అందరం ఆల్మోస్ట్ వీఆర్ డూయింగ్ వెల్. సో అంటే నాకేంటంటే ఐ ఎంజాయ్ ఎవ్రీబడీస్ వాయిస్, అంటే ఒక్కొక్కళ్ళ వాయిస్లో ఒక్కొక్క యూనిక్ టెక్స్చర్ ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ ఐ ఎంజాయ్ ఎవ్రీబడీస్ సింగింగ్. ఒక్క పాత సాంగ్ మా కోసం పాడతారా? పాత సాంగ్ ఈనాడే ఏదో అయ్యింది, ఏనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం మోగింది, అందాల లోకం రమ్మంది. మీరు చాలా లిరిక్స్ పాడుతూ ఉంటారు కదా, ఎవరి లిరిక్స్ మీకు బాగా టఫ్గా అనిపిస్తాయి? టఫ్ అంటే పలకడంలో కష్టమా? పలకడంలో నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే తెలుగు భాష నాకు చాలా అంటే మంచి కమాండ్ ఉన్న లాంగ్వేజ్. సో నాకు అంటే ఎవరి సాహిత్యం మీకు బాగా నచ్చుతుంది? నాకు అనంత్ శ్రీరామ్ గారిది బాగా ఇష్టం. శ్రీ అంటే లైక్ అదే ఇప్పుడు నేను నాకు ఐ గాట్ టు అండ్ ఇట్స్ అ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ దట్ ఐ నేను అంటే సీతారామ శాస్త్రి గారు రాసిన సాహిత్యం పాడడం అనేది నాకు చాలా అంటే గొప్ప విషయంగా నేను ఫీల్ అవుతుంటా. ఎందుకంటే వాళ్ళంతా అంటే నేను వాళ్ళని కలుస్తానో లేదో అనుకున్న సిచ్యుయేషన్ అది. సో నాకు చిన్న రిగ్రెట్ ఏంటంటే వేటూరి గారి అంటే లైక్ రచనలో నేను పాడలేకపోవడం నాకు రిగ్రెట్. బట్ సీతారామ శాస్త్రి గారు, అనంత్ శ్రీరామ్ గారు, రామజోగి శాస్త్రి గారు, శ్రీమణి గారు,
భాస్కర్ భట్ల గారు, సో వీళ్ళందరితో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళ దాంట్లో కూడా ఏంటంటే నేను రాదర్ దాన్ వీళ్ళు ఎక్కువ అంటే లైక్ వీళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం అనే కంటే ఐ ఎంజాయ్ దేర్ యూనిక్నెస్ బేసికలీ. అంటే ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాం కదా. సో ఇప్పుడు భాస్కర్ భట్ల గారు ఏంటంటే డైరెక్ట్ అంటే యూత్కి కనెక్ట్ అయ్యే మనం రోజు మాట్లాడుకునే లాంగ్వేజ్ రాసేస్తారు. రామజోగ శాస్త్రి గారు ఏంటంటే అంటే లైక్ హీఈస్ అ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ యూనో ఎవ్రీథింగ్, లైక్ హీ క్యాన్ రైట్ అంటే తను పెద్ద లైక్ ఎక్కువ గ్రాంధికమైన పదాలు కూడా సాంగ్స్ రాస్తారు, దగ్గరగా ఉన్నట్టు రాస్తారు, అండ్ యూత్గా యూత్ఫుల్ లిరిక్స్ కూడా రాస్తారు. అండ్ శ్రీమణి గారు యాజ్ యూ ఆల్ నో హీస్ ది మోస్ట్ హ్యాపెనింగ్ లిరిసిస్ట్ ఇప్పుడు. అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఆబ్వియస్లీ అంటే ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. అంటే తెలుగు భాష అంటే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లిరిసిస్ట్లో ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ లిరిసిస్. సో అట్లానే సీతారామ శాస్త్రి గారు ఈజ్ మై డ్రీమ్, అంటే ఇట్ వాజ్ మై డ్రీమ్ టు వర్క్ ఫర్ హిమ్. అండ్ నాకు దేవదాస్లో లైక్ ఆ అవకాశం వచ్చింది, థ్యాంక్స్ టు మణి సార్ ఫర్ దాట్. అండ్ ఆల్సో మిక్కీ సార్ కూడా మానటిలో ఐ గాట్ టు సింగ్ హిస్ మూగ మనసులు. ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మీ దగ్గర ఇప్పుడు? రిలీజ్ అయినప్పుడు ఐ లెట్ యు నో. యాజ్ ఆఫ్ నౌ అయితే ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ పీపుల్, ఐ మీన్ యా వెయిటింగ్ ఫర్ పీపుల్ టు వాచ్ దేవదాస్. సో దేవదాస్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి. ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు మా కోసం పిల్లరా ఇంకా చూసి చూడంగానే పాడతారా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో అందంగా దూకి, దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా, నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే, నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే, హో మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమముల్లులా దాగినావుగా, అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేప కళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశశివే, సరసకు చలి చలిరా, ఎల్లా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. అనురాగ్, ఆర్ యు ఇన్ లవ్? ఎప్పుడైనా బ్రేకప్ లాంటివి ఏమైనా అయినాయా? లవ్ బ్రేకప్స్ ఏం లేవు, క్రషెస్ కాలేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ. ఓకే, టెల్ us అబౌట్ వన్ క్రష్ కదా బిఫోర్ వి ఎండ్. క్రష్ అంటే యా అంటే సి ఆబ్వియస్లీ అంటే దే ఆర్ టెంపరరీ కదా. సో ఐ హ్యాడ్ కాలేజ్లో ఐ హ్యాడ్ అ క్రష్, బట్ అంటే వి ఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. సో యా, మీరు అన్ని పాడుతూ ఉంటే ఏమైనా ఉన్నాయా ఫుల్ ఫీల్లో పాడుతున్నారని? యా అంటే అంటే ఐఎమ్ నాట్ ఇన్ అ రిలేషన్షిప్, బట్ యా ఐ హ్యాడ్ క్రష్. ఆల్ ది బెస్ట్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ, మై ప్లెజర్.